ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ పరిశీలన కూడా పూర్తయింది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఓటు హక్కు నమోదు ప్రక్రియ కూడా పూర్తయింది. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ ఓటు ఉన్నదా లేదా, ఓటు ఉంటే పోలింగ్ స్టేషన్ ఎక్కడా అన్న విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఓటు ఉన్నదో లేదో తెలుసుకోవాలంటే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్కు వెళ్ళి పేరు, ఇతర వివరాలు నమోదు చేయడం ద్వారా, ఓటర్ కార్డ్ నంబర్ నమోదు చేయడం ద్వారా, ఫోన్ నెంబర్ ద్వారా ఓటుకు సంబంధించిన వివరాలు పొందవచ్చు. ఓటు హక్కు ఉంటే వివరాలన్నీ కనిపిస్తాయి. పేరు, తండ్రి పేరు, ఓటర్ కార్డ్ నంబర్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం, ఓటర్ జాబితాలో సీరియల్ నెంబర్ ఉంటాయి. ఈ వివరాలను ప్రింట్ తీసుకోవచ్చు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓటర్ వివరాలు నమోదు చేయడం, ఓటర్ గుర్తింపు కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం, బార్ కోడ్ క్యూఆర్ కోడ్ ద్వారా ఓటు ఉన్నదో లేదో తెలుసుకోవచ్చు. పోలింగ్ స్టేషన్ గురించి తెలుసుకోవడానికి కూడా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో ఓటర్ కార్డ్ నెంబర్ నమోదు చేయడం ద్వారా పోలింగ్ స్టేషన్ను తెలుసుకోవచ్చు. నో యువర్ పోలింగ్ స్టేషన్పై క్లిక్ చేస్తే అక్కడ ఓటర్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఎంటర్ చేస్తే అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, పోలింగ్ స్టేషన్ నెంబర్, సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్ అడ్రస్ చూపిస్తుంది.